హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీలోని మెయిన్ క్యారెక్టర్ విక్రమ్. ఇతను రూమ్ నెంబర్ 118ని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాడు. ఈ రూమ్ నెంబర్ 118 స్టోరీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ముందు మీరు మీ రియల్ లైఫ్లో జరిగిన గోస్ట్ ఎక్స్పీరియన్స్ని మన ఛానల్లో షేర్ చేద్దామనుకునే వాళ్ళు ఈ జీమెయిల్కి లేదా కింద కనపడుతున్న ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. ఇప్పుడిప్పుడే మన స్టేట్లో పెద్ద కాలేజెస్ అడ్మిషన్స్ తెరుచుకున్నాయి. విక్రమ్ వెళ్ళే కాలేజ్లో ఉన్న కొన్ని రూమర్స్ విన్నాడు. వీళ్ళ కాలేజ్ లోపల ఒక రూమ్ పేరు హాంటెడ్ 18. ఈ రూమ్ వల్ల ఆ కాలేజ్ మొత్తం కొన్ని రూమర్స్ ఏర్పడ్డాయి. ఎలాంటివంటే ఈ రూమ్ ఒక హాంటెడ్ రూమ్ అని, ఇలా చాలా రూమర్సే ఆ రూమ్పై ఉన్నాయి. ఈ విక్రమ్ ఇలాంటివి కొన్ని విన్నాడు, కానీ ఇలాంటి హాంటెడ్వి కానీ దయ్యాలు భూతాలు వాటిని అస్సలు నమ్మడు. జస్ట్ లాజిక్గా ఆలోచిస్తాడు. విక్రమ్ అక్కడికి వెళ్ళకముందే తన సీనియర్స్ మాటలు విని దాన్ని ఎలాగైనా రాంగ్ అని ప్రూవ్ చేయాలనుకున్నాడు. కొంతమందికి ఈ అడ్మిషన్స్ అప్పుడు ఈ రూమ్ని అలర్ట్ చేస్తారు. ఈ రూమ్ నెంబర్ 118 వచ్చిన వాళ్ళు అడ్మినిస్ట్రేషన్కి రిక్వెస్ట్ చేసి మరీ మాకు ఈ రూమ్ వద్దు, వేరే రూమ్ అలర్ట్ చేయండి అని అడుగుతారు. కానీ మన విక్రమ్ ఏం చేశాడంటే అదే పనిగా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి రూమ్ నెంబర్ 118 అలర్ట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. ఇది చూసి వాళ్ళు ఏమన్నారంటే, చాలామంది ఈ రూమ్ అలర్ట్ చేస్తుంటే వద్దని వెళ్ళిపోతున్నారు, మరి నువ్వెందుకు ఈ రూమే కావాలని అడుగుతున్నావు అని అన్నారు. దానికి విక్రమ్, సార్ నేను ఇక్కడ కొన్ని రూమర్స్ విన్నాను, ఇలాంటివి నేను నమ్మను, అందుకే ఆ రూమ్లో నేను ఉండి చూడండి నాకు ఇక్కడ ఏమి అవ్వలేదు అని నిరూపించాలనుకుంటున్నాను, నాకేమీ అవ్వదు, ఆ రూమ్ అలర్ట్ చేయండి అని అడిగాడు. ఆ కాలేజ్ వాళ్ళు ఆ రూమ్ని విక్రమ్కి ఇచ్చారు. విక్రమ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా అతని ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కూడా ఈ ఇయర్లోనే అయిపోతాయి, నాకు ఇలాంటి వాటికి ఏం జరగదు అని ప్రూవ్ చేసి చూపించాలనుకున్నాడు. అయితే విక్రమ్ ఒకరోజు ముందే, అంటే కాలేజ్ స్టార్ట్ అవ్వక ముందే అతని సామాన్లన్నీ షిఫ్ట్ చేసుకున్నాడు. సో ఇక విక్రమ్ సామాన్లంతా తెచ్చుకొని కాలేజ్ రూమ్ దగ్గరికి వచ్చేశాడు. డోర్ తెరుద్దాం అనే లోపే లోపల నుండి డోర్ మెల్లగా తెరుచుకుంది. లోపల ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ విక్రమ్, నువ్వెవరు, ఇక్కడ ఉన్నావు అని అడిగాడు. అతను, నేను ఇక్కడికి 2 రోజుల ముందే వచ్చాను అని చెప్పాడు. హలో, నేను రంజిత్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. తర్వాత సామాన్లంతా లోపలికి తెచ్చేశారు. విక్రమ్, నీకు ఈ రూమ్ గురించి బయట ఎన్ని రూమర్స్ ఉన్నాయో తెలుసా అన్నాడు. అవును తెలుసు, అయినా మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అవన్నీ నమ్మకూడదు అని అన్నాడు. విక్రమ్ అతన్ని, నువ్వు ఇక్కడ 2 రోజులుగా ఉంటున్నావు, మరి నీకేమైనా విచిత్రమైన ఫీలింగ్ కలిగిందా అని అడిగాడు. రంజిత్ ఉండి, లేదు నాకేమీ అలాంటి ఫీలింగ్ కలగలేదు, నా పని నేను చేసుకుంటున్నా, ఆ దయ్యం పని అదే చేసుకుంది అని నవ్వుతూ అన్నాడు. రంజిత్ ఉండి, మరి నీకు ఈ రూమ్ గురించి తెలీదా, నువ్వెందుకు ఈ రూమ్ తీసుకున్నావు అని అడిగాడు. విక్రమ్, నేను ఈ హాంటెడ్ రూమ్ విషయం వినే ఇక్కడ చేరాను, ఇవన్నీ రాంగ్ అని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నా అని అన్నాడు. అలా మాట్లాడుకుంటూ విక్రమ్, అవును నీకు ఈ విషయం తెలుసా, ఈ కాలేజ్లో 9 మంది అమ్మాయిలు చనిపోయారని రంజిత్కి ఈ విషయం చెప్పాడు. దానికి రంజిత్, అన్నీ తెలిసే ఈ రూమ్ చేరాను బ్రో అన్నాడు. తెలిసి ఇలా ఫ్రీగా టెన్షన్ లేకుండా కామ్గా ఎలా ఉన్నావు అని విక్రమ్ రంజిత్ని ప్రశ్నించాడు. నాకెందుకు భయం, ఎలాగో మా నాన్న కూడా ఇక్కడే పనిచేస్తాడు, ఎంచక్గా భయం లేకుండా హ్యాపీగా తిని పడుకోవచ్చు అన్నాడు. వీడెవడో మనకంటే పిచ్చోళ్ళ ఉన్నాడు అని విక్రమ్ తన మనసులో అనుకున్నాడు. విక్రమ్ అక్కడ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకోవాలని అలా పక్కనే ఉన్న బెడ్ మీద కూర్చొని ఉన్నాడు. రంజిత్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చొని చెప్తూ ఉన్నాడు. ఇలా చాలా మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. కాసేపటి తర్వాత విక్రమ్ అలా పైకి లేచి నడుచుకుంటూ ఆ రూమ్లో ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళాడు.
బయటకి చూస్తే చుట్టూ అంతా వైడ్ వ్యూ కనబడుతూ ఉంది. ఇంకా ముందర పెద్ద గ్రౌండ్, దాన్ని దాటాక చుట్టూ హౌసెస్ స్టార్ట్ అవుతాయి. యువతల గోడ సైడు ఒక కిటికీ ఉంది, దాని పక్కనే ఇంకో బిల్డింగ్ ఉంటుంది. విక్రమ్ ఆ బిల్డింగ్ వైపు అలానే చూస్తూ ఉన్నాడు. అప్పుడు రంజిత్, నీకు అసలు ఈ రూమ్ గురించి తెలుసా అన్నాడు. అంటే హా తెలుసు, ఏవో దయ్యాలు తిరుగుతున్నాయని, అవేమీ లేవు అని ప్రూవ్ చేయడానికే కదా నేను ఈ రూమ్లోకి వచ్చాను అన్నాడు. అసలు స్టోరీ నేను చెప్తా విను అని రంజిత్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాడు. 4 ఇయర్స్ బ్యాక్ ఈ 118 రూమ్లో రాకేష్ అనే ఒక స్టూడెంట్ చేరాడు. తను చాలా క్లెవర్ స్టూడెంట్. తను ఆ కిటికీలో నుంచి కనపడే బిల్డింగ్లో ఒక అమ్మాయి, అలాగే వాళ్ళ నాన్న మాత్రమే ఉంటారు. వాళ్ళ నాన్న ఒక పపెట్ ఆర్టిస్ట్, అతనికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అయితే రోజు చూస్తూ ఈ రాకేష్ మెల్లమెల్లగా ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాడు. అలా వాళ్ళు రోజు మాట్లాడుకునేవారు. రోజు ఏదో ఒక సమయంలో ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుతూ ఉండేవారు. రాకేష్ అలా ఆ అమ్మాయిపై ఇష్టం పెంచుకున్నాడు. ఒకరోజు తనకి లవ్ ప్రపోజ్ చేద్దామని రెడీ అయ్యాడు. తర్వాత మంచి టైమింగ్ చూసి చెప్పేశాడు. తను ఫస్ట్లో షాక్ అయింది, తర్వాత తను కూడా లవ్ చేయడం మొదలుపెట్టింది. అలా ఇద్దరు లవ్ స్టోరీ మొదలైంది. ఇంకా వెళ్తూ వెళ్తూ వాళ్ళ బాండ్ స్ట్రాంగ్ అయింది. ఒకరోజు వీళ్ళిద్దరిని వాళ్ళ నాన్న బయట చూశాడు. అతనికి తెలిసింది తన కూతురికి ఒక అఫైర్ నడుస్తుందని. ఇక వాళ్ళ నాన్న అందరూ పడుకునే సమయం చూసి తన కూతుర్ని చితకబాధుడు బాధి మొదట్లో చంపేద్దామనుకున్నాడు. కానీ తన ముఖాలు విరగ్గొట్టి ఒక రూమ్లో పడేశాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఒక మంచి సంబంధం వెతికి పెట్టాడు. ఇది తను సహించలేక తన రూమ్లోనే సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇదొక ట్రాజిడిక్ లవ్ స్టోరీ. ఇది విన్న విక్రమ్, ఏముంది ఇదొక హర్రర్ రూమ్ లాగా లేదు, లవ్ స్టోరీ లాగా ఉంది అన్నాడు. ఇక రంజిత్ టైం చూసి ఇక తినే సమయమైంది, నువ్వు వెళ్ళి తిని రా అన్నాడు. అదేంటి నువ్వు రావా అన్నాడు. లేదురా నేను బయటకు వెళ్ళొస్తా, ఈలోపు నువ్వు తినేసిరా అని చెప్పి రంజిత్ అలా బయటకి వాకింగ్కి వెళ్ళిపోయాడు. విక్రమ్ తినేసి తిరిగి రూమ్లోకి వెళ్ళాడు. రంజిత్ రూమ్లో లేడు. సరే అని కాసేపు పడుకుందామని బెడ్ మీద అలా పడుకునిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఒక అమ్మాయి గజ్జలు వేసుకొని నడుస్తున్న సౌండ్ వచ్చింది. విక్రమ్ కొంచెం కొంచెంగా కాన్షియస్లోకి వచ్చాడు. సౌండ్ ఎటు నుండి వస్తుంది అని ఆలోచిస్తున్నాడు. ఆ రూమ్కి ఉన్న అవతల కిటికీ నుండి వస్తుంది అనిపించి తొంగి చూశాడు. కానీ ఎవ్వరూ కనపడలేదు. తర్వాత గజ్జల చప్పుడు చేస్తూ అమ్మాయి రోడ్ దగ్గర ఉన్న కిటికీలో నుండి ఇతనికి కనిపించింది. ఆ అమ్మాయి తెల్ల చీర కట్టుకుని ఒక పెళ్లి కూతురులా ఉంది. తన స్కిన్ చాలా తెల్లగా, చూడడానికి చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయి ఏదో చెప్తుంది, కానీ చాలా చిన్నగా చెప్తుంది. విక్రమ్కి సరిగ్గా వినపడలేదు. కొంచెం దగ్గరికి వచ్చాడు. తన నోరు ఇలా తెరిచి సైలెంట్గా ఉంది. మెల్లగా తన రూపం మారింది. కళ్ళు ఎర్రగా అయ్యాయి. సడన్గా ఇతన్ని గట్టిగా పట్టేసుకుంది. విక్రమ్ అప్పుడు గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. కాపాడండి కాపాడండి అని కేకలు వేశాడు. తనని మొండిగా అటు ఇటు చేతులు గట్టిగా పట్టుకుని విడిపించుకున్నాడు. అక్కడి నుండి నేరుగా కింద ఫ్లోర్కి పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. విక్రమ్కి రంజిత్ చెప్పిన అమ్మాయి గుర్తొచ్చింది. తర్వాత విక్రమ్ నేరుగా అడ్మినిస్ట్రేషన్కు చేరుకుని భయం భయంతో వెంటనే నా రూమ్ మార్చండి ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమాలాడు. ఆ అడ్మినిస్ట్రేటర్ ఒక వార్డెన్ని తనతో పాటు పిలుచుకువెళ్ళి రూమ్ని ఖాళీ చేయించమని చెప్పాడు. ఇద్దరూ కలిసి ఆ రూమ్లోకి వెళ్ళారు. వార్డెన్ చూసి ఇక్కడ ఇంకో బెడ్ ఎందుకు ఉంది, ఇది సింగిల్ స్టూడెంట్ బెడ్రూమ్ కదా అని అడిగాడు. విక్రమ్ ఉండి ఇక్కడ రంజిత్ కూడా నాతో పాటు ఉన్నాడు అని చెప్తాడు. ఏంటి నీతో రంజిత్ అనే అబ్బాయి ఉన్నాడా అని అన్నాడు. అవును మేము నిన్నటి నుండి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నామన్నాడు. దానికి ఆ వార్డెన్ ఒరే బాబు అసలు నీకు ఈ రూమ్ గురించి పూర్తిగా తెలుసా అన్నాడు. అంటే ఏంటి అని విక్రమ్ వార్డెన్ అడిగాడు. అసలు ఈ రూమ్ పేరే రంజిత్,
118 అన్నాడు. అవును, ఇంతకుముందు ఇక్కడ ఉండే రంజిత్ అనే స్టూడెంట్, పక్క అపార్ట్మెంట్లో ఉండే అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఆ విషయం తెలిసి వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని కొట్టి వేరే పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి ఉరి వేసుకొని చనిపోయింది. ప్రియురాలు చనిపోయిందన్న బాధతో రంజిత్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు అన్నాడు. కావాలంటే కింద వాచ్మెన్ని అడుగు, అతని కొడుకే ఈ రంజిత్ అని చెప్పడంతో విక్రమ్ వెంటనే పరిగెత్తుకు వెళ్ళి వాచ్మెన్ అడుగుతాడు. అవును బాబు, మా అబ్బాయే రంజిత్, 4 ఏళ్ల క్రితం ఈ హాస్టల్లోనే చదివేవాడు అని జరిగిన విషయమంతా చెప్తాడు. విక్రమ్ ఉండి, అంకుల్ మీ అబ్బాయి ఫోటో ఏమైనా ఉందా అని అడుగుతాడు. అవును బాబు ఉంది అని మొబైల్ ఓపెన్ చేసి రంజిత్ ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోటోలో ఉన్న రంజిత్ తనతో పాటు రూమ్లో ఉన్న రంజిత్ ఇద్దరు ఒకటే అని తెలిసి శరీరం మొత్తం చెమట్లు పడతాయి. అంటే ఇంతసేపు నేను మాట్లాడింది ఒక ఆత్మతోనా అని ఒక్కసారిగా గుండె జల్లుమంటుంది. ఇక మరుసటి రోజు విక్రమ్ వెంటనే అక్కడి నుండి వేరే క్యాంపస్కి షిఫ్ట్ అయిపోతాడు. దయ్యంగా అతని రూమ్మేట్ లాగా వచ్చి తన లవ్ స్టోరీని షేర్ చేసుకుంది. ఇలా విక్రమ్లా మనం కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు ఎవ్వరు నమ్మరు. విక్రమ్ ఇది జరిగాక దయ్యాలు ఆత్మలు ఉన్నాయి అని నమ్మడం మొదలుపెట్టాడు. ఇవాళ స్టోరీ ఇంతే ఫ్రెండ్స్. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. హర్రర్ స్టోరీస్ అంటే భయపడే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో వచ్చే ఏ స్టోరీని మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.